శృంగవరపుకోట నియోజకవర్గం కొత్తవలస మండల కేంద్రంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని కొత్తవలస గ్రామ సచివాలయం వద్ద సిపిఎం మరియు వామపక్షాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. సీఎం సిపిఎం ఎస్కోట నియోజకవర్గ కార్యదర్శి గాడి అప్పారావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని కోవిడ్ వలన ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచడం చాలా దారుణమని కొనియాడారు. తుమ్మల వామపక్ష పార్టీ కలిపి రాష్ట్ర వ్యాప్తంగా ఈ డీజిల్ పెట్రోల్ ధరల మీద ఆందోళన చేయాలని పిలిపించింది. ఆ పిలుపులో భాగంగా ఈ రోజు కొత్తవల సచివాలయం దగ్గర సిపిఎం సిపిఎంఎల్ కలిపి ఈ కార్యక్రమం చేయడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి వచ్చి ప్రజల్ని చాలా ఇబ్బంది పడి ప్రజలు చాలా ప్రాణాలు కోల్పోతుంటే ఇదే తరుణమని కేంద్ర ప్రభుత్వం దొడ్డదారన ఈ పెట్రోల్ ధరలు డీజిల్ ధరలు అతి దారుణంగా పెంచడం అనేది సామాన్యుడికి చాలా ఇబ్బందికరమైన విషయం. దీన్ని ఖండిస్తూ ఈరోజు వామపక్ష తొమ్మిది వామపక్ష పార్టీలు కలిపి ఈరోజు అన్ని సచివాలయం వాటర్ దగ్గర ఈ ధర్నా కార్యక్రమం చేయాలని పిలిపించా. ఇందులో భాగంగా మనం కొత్త వలస చేద్దాం. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కానీ వేట తగ్గించి ఈ పెట్రోల్ డీజిల్ ధరలు అలాగే నిత్యావసర సరుకు ధరలు కూడా తగ్గించాలని సిపిఎం పార్టీ సిపిఎంఎల్ పార్టీ కూడా డిమాండ్ చేస్తుంది.